చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని ఏం చేశారు, ఇక్కడ ఎలాంటి సంబంధించిన నిజంగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడం ఒక అభివృద్ధికి నాంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక నెంబర్ వన్ అసెంబ్లీ స్థానంగా ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మకం మాకుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఇంట్లోని కూడా ఒక సొంత బిడ్డలా చూసుకుంటారు. ఈరోజు ప్రతి యువకుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఓట్లు వేయించి బాధ్యత వాళ్ళ కుటుంబంలో తీసుకున్నారు. ఇలా వివిధ గ్రామాల్లో బయట ఉండే యువత కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండే యువత కానీ వాళ్ళందరూ కూడా వారి బాధ్యతగా వాళ్ళ తల్లిదండ్రులతో ఓట్లు వేయించి బాధ్యత తీసుకున్నారు. ఈరోజు టీడీపీ సపోర్ట్ ఎలా ఉందండి ఇక్కడ అనిపించింది? టీడీపీ సపోర్ట్ అన్ మాకు నిన్న సంబరాల్లో అంతా టీడీపీ కేటర్ ఎక్కువ ఉందండి. మాకు మొత్తం టీడీపీ కేటర్ అంతా మాకు ఇక్కడ సపోర్ట్గా ఇక్కడికి మాకు అందగా మాకు పూర్తి మద్దతు సహకారం అందించారు. ఎస్విఎస్ఎన్ వర్మ గారు కూడా మాకు పూర్తి సహకారం మాకు అందిస్తానని చెప్పారు గతంలో కూడా. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నేనే స్వయంగా ఆయన గెలిపించి పంపిస్తాను అని ఆయన గతంలో ఫస్ట్ నుంచి కూడా అదే మాటకి ఆయన కట్టుబడి పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే వారి అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారి వర్మగారి మీద ఉండే అభిమానంతో వాళ్ళు నాయకుడిని వర్మగారు కావాలనుకోవడంలో తప్పులేదండి. అది ఎక్కడ నా సంతృప్తి. వైసీపీ పరిపాలన పిఠాపురం ఒకటే కాదండి. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డి అంటే నెగ్గితే మీ పొలం మీది కాదు, మీ ఇల్లు మీది కాదు, నా బిడ్డ అంటూ మొత్తం ఇప్పుడు సర్వే వాళ్ళన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని కూర్చున్నాడు. పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకుని కూర్చున్నాడు. సచివాలయం తాకట్లు పెట్టాడు, రేపు పొద్దున్న మన భూములు తాకట్లు పెట్టానైనా నమ్మకం మీకుందా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే హెచ్చరించారు 5 సంవత్సరాల క్రితం, కడప ఫ్యాక్షనిస్ట్ని కాకినాడ వచ్చేస్తుంది అన్నారు. అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ కో గంజాయి హెరాయిన్ ఈ స్మగ్లింగ్ అంతా కూడా కాకినాడ అడ్డగా మారింది. కిరాయి గుండాలకి కాకినాడ అడ్డగా మారింది. ఫ్యాక్షనిస్ట్కి మారు పేరుగా కాకినాడ తయారైంది. ఈరోజు వైసీపీ ప్రోత్సహించింది అది. చెప్పింది సార్, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానని అన్నారు, ఎలా అనిపించింది? 2019లోనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారని మేమందరూ ఆశించాము. అయితే కొన్ని సమీకరణల దృష్ట్యా ఆయన రాలేకపోయారు. నిజంగా అప్పుడే వచ్చుంటే ఆ రోజే మేము పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీ గెలిపించి ఈరోజు ఆయన అసెంబ్లీలో కూర్చోబెడదాం. ఏదేమైనప్పటికీ 2024కైనా సరే పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం రావడం, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా కార్యకర్తలకి చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే అదృష్టం మాకు వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. 2014 నుంచి ఇప్పటి వరకు మేము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఈరోజు దొరికిందని మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాం. ఖచ్చితంగా 100,000 ఓట్లు పైగా మెజారిటీతో ఆయన గెలిపించి తీరుతాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరుతాం. బీజేపీ టీడీపీ సపోర్ట్ ఉంటుందంటారా చివరి వరకు? ఖచ్చితంగా బీజేపీ సపోర్టు టీడీపీ సపోర్టు కూడా మాకు ఉందండి. కాకపోతే ఏదో కొద్దిమంది వర్మకారికి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తలు కొద్ది అసహనాన్ని ప్రదర్శించడం సర్వసాధారణంగా అన్ని పార్టీలో ఉండేదే. కాకపోతే టీడీపీ కేడర్ అంతా కూడా ఖచ్చితంగా జనసేనకి 100% సపోర్ట్ చేస్తుంది. వర్మగారు కూడా గతంలో చాలాసార్లు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారే వస్తే నేనే నెగ్గించి బంగారు పొలంలో పెట్టి విజయాన్ని ఆయనకు అందిస్తానని చెప్పడం జరిగింది. వర్మగారు కూడా ఖచ్చితంగా జనసేన సపోర్ట్ చేస్తారు ఆ నమ్మకం మాకు అందరికీ ఉంది. కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోగలొద్దు. పవన్ కళ్యాణ్ గారు గెలిపోయితే మాత్రం నల్లేరు మీద నడకని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. గతంలోనే ఆయన ఇక్కడ మాట్లాడడం జరిగింది. నేను అవకాశం వస్తే ఆ దేవుడు నన్ను ఆదేశిస్తే ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. అది 2-3 మీటింగ్లో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయకపోవడం కొద్దిగా ఇబ్బందికరమే అనిపించింది అన్నట్టుగా గతంలో కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. వైసీపీ నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ, బావైన నాయకుడిని ఇక్కడ దింపడానికి కానీ, ఎవరు ఎన్ని పిఠాపురం నాయకుడికి కానీ జనసైనికులుగా ఉన్నారు, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు నాయకులు అనుకుంటారు ఓట్లతో ప్రజలను కొనగలమని. కానీ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లను కొనగలే దమ్మున నాయకుడు ఎవడో లేడు. ఒకవేళ వాళ్ళు ఇస్తే డబ్బులు తీసుకుంటారు, ఎందుకంటే గతంలో పెట్రోల్ ఛార్జీలు అయితేనేమి ఈ కరెంటు బిల్లు అయితేనే పెంచి విపరీతంగా జనాలు దోచేసింది వైసీపీ ప్రభుత్వం. దాని కాంపెన్సేషన్గా ఈ డబ్బులు తీసుకున్నా సరే ఖచ్చితంగా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్గా వేస్తారని నమ్మకం మాకు 100% ఉంది. నో డౌట్ ఎట్ ఆల్. అందులో వైసీపీ నుంచి 100 గీత గారు
ఏమని తెలియదు మరి. మరి ఈరోజు వంగా గీత గారు తాడేపల్లి వెళ్ళారని తెలిసింది. ఎవరైనప్పటికీ కూడా అది మాకు లెక్కలో లేని విషయం అది. అంత అంత ప్రభావం అయితే చూపించారండి ముద్రగడ్డ గారు. ఎందుకంటే ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవడం అప్పుడంటే అని ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే మాత్రం నేను పోటీలో ఉండను అని మాత్రం అన్నారు. చూద్దామండి ఏమవుద్దో. ఆపోజిట్ ఎవరన్నది ఇక్కడ అసలు క్వశ్చనే కాదండి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా వైసీపీ నుంచి కూడా మాకు 90% ఓట్లు ఈరోజు జనసేనకు వస్తాయి. పార్టీలు కులమత ప్రస్తావన లేకుండా, పార్టీల ప్రస్తావన లేకుండా 100% ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారని మాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి వచ్చే అవసరం ఉండదు, అంత అవకాశం కూడా ఆయనకు ఉండదు. ఎందుకంటే మిగతా 175 నియోజకవర్గాలు కూడా ఆయన క్యాంపెయిన్ చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి మా కార్యకర్తలు మేము సరిపోతాం. ఎందుకంటే ప్రతి ఇంట్లోనే ఒక కార్యకర్త తన ఫ్యామిలీ ఇక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఆయన ఒకే ఒకసారి వస్తే సార్, మాకు తెలుసుండి నామినేషన్ వేయడానికి ఒకసారి వస్తారు, ఒకరోజు క్యాంపెయిన్ చేస్తారు అనుకుంటున్నాం అంతే. పక్క రాష్ట్రాల నుంచి కూడా జనసైనికులు వచ్చి సపోర్ట్ చేస్తామన్నారు, అంత అవసరం అంత అవకాశం మీరు ఇస్తారా? మీరే సరిపోతారు అంత అవకాశం కాదండి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సొంత బ్రదర్లా తీసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ చాలామంది వలస ఉద్యోగాలకు వెళ్ళారు. వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత డబ్బులతో మళ్ళీ ఈరోజు ఓటు వేయడానికి ఇక్కడికి వస్తారు. వాళ్ళ ఫ్యామిలీతో అందరినీ కూడా ఓటు వేయించడానికి రెడీగా ఉన్నారు. ఇంకో విషయం, ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు వస్తారని అడుగుతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఒక తుప్పు పట్టిన ఇనుము. ఆయన ప్రస్తుతం ఆయన ఎవరు పట్టుకునే పరిస్థితిలో లేరు. నమ్మిన వాళ్ళని మోసం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన వెనుకున్న వర్గానికి కానీ, ఆయన నమ్ముకున్న ఏదైతే ఒక కాపు ఉద్యమం అంటున్నాడో ఆ ఉద్యమాలన్నింటినీ నమ్మి అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళని మోసం చేయడంలో సిద్ధహస్తుడు ఆయన. ఆయన ఉప్మా మాకు తినడం ఇష్టం లేదండి. ముద్రగడ పద్మనాభం గారు ఉప్మా, అది రెడ్డి గారి ఉప్మా. అది ఆయన రెడ్డి గారికి ఇప్పుడు కూడా ఆయన ఆయన ఏదో ఆయన పలకే మోస్తూ ఉంటారు. ఇంకా రెడ్డి గారిది మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపు నుంచి పోటీ చేస్తారంటే రిలీజ్ ఇక్కడ ఉన్న ఎక్కువ అండి. వాళ్ళ సంబరాలు పండగ వాళ్ళందరికీ. నిజంగా ఇప్పుడు ఈరోజు పిఠాపురం ఈరోజు కాపులు అంటే ఒక 30% ఉన్నారు. ఆయనకి లాస్ట్ టైం పడ్డ ఓట్లు చూసుకుంటే 30% ఎందుకు వేయలేదు? కాపుల్లో 1% కూడా ఆయనకు ఓటు వేస్తుంటారు. ఇతర కులాల నుంచే ఆయనకి ఇప్పుడు కూడా అండదండలో సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన ఇప్పుడు కాపుల కోసం ఆయన పార్టీ పెట్టింది కాదు. కాపులు ఇప్పుడు కూడా ఆయన సపోర్ట్గా లేరు. కానీ ఇప్పుడు ఈరోజు ఎవరైతే తుప్పుపట్టి నేను ఉన్నారో, హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం, వీళ్ళ ముసుగుల్ని 3 దశాబ్దాల ముసుగుల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తొలగించాడు. వాళ్ళ బతుకు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఎవరి కోసం పనిచేస్తారో అనే విధానాన్ని ఈరోజు ఆయన ముసుగు తొలగించారు పవన్ కళ్యాణ్ గారు. వైసీపీకి ఎలాంటి తీర్పు అంటే బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ.